పాత బస్తీకి చెందిన ప్రజాప్రతినిధి బరితెగించారు. ప్రజల కష్టాల్ని కడతీర్చాల్సిన ఎమ్మెల్యే ఓ పౌరుణ్ణి అర్ధరాత్రి దుర్భాషలాడుతూ చిక్కబాదాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతకీ అతడు చేసిన తప్పల్లా సలాం చేయకపోవటమే. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాకే సలాం పెట్టవా అంటూ దుర్భాషలాడుతూ ఓ యువకుణ్ణి చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చెంప పగలగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ పాత్బస్తీ చార్మినార్ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన హుస్సేన్ నీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎమ్మెల్యే దాడికి సంబంధించిన సీసీటీవీ కెమెరా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాతబస్తీ చార్మినార్ బస్టాండ్ వద్ద గులాం గౌస్ జిలానీ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున 12:43 సమయంలో తన ఇంటి అరుగు ముందు మరో వ్యక్తితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన గన్మ్యాన్ తో కలిసి అక్కడికి చేరుకున్నారు. గులాం గౌస్ జిలానీ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నాకు సలాం పెట్టవా అంటూ దుర్భాషలాడాడు. నేను చూడలేదని అయినా ఎందుకు సలాం పెట్టాలని యువకుడు ఎదురు ప్రశ్న వేయడంతో ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే యువకుడిపై చెంపదెబ్బ కొట్టాడు. అయితే ఎమ్మెల్యే గన్మ్యాన్లు సైతం ఆ గులాం గౌస్ జిలానీని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరోసారి ఎమ్మెల్యే అతని పైకి వెళ్లి దాడి చేశారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఇల్లు బాధితుని ఇల్లు సమీపంలోనే ఉండటం క్షణాల్లో అప్పటికే ఎంఐఎం కార్యకర్తలు గులాం గౌస్ జిలానీ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో చార్మినార్ బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బాధితుడు గులాం గౌస్ జిలానీ తనపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై తనను రివాల్వర్తో షూట్ చేస్తానని ఎమ్మెల్యే బంధువు బెదిరించాడని హుస్సేన్ నీహాలం పోలీస్ స్టేషన్లో గులాం గౌస్ ఫిర్యాదు చేశాడు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన కేసును నమోదు చేసుకున్న హుస్సేన్ నీహాలం పోలీసులు బాధితుణ్ణి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడిలో యువకుడు జిలాని తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే కావడంతో బెంబేలెత్తిపోతున్నారు హైదరాబాద్ పోలీసులు. సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో జిలానీ సోదరుడికి ఎమ్మెల్యే తనయుడికి మధ్య ఓ ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయని తెలుస్తోంది.